నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్ అన్నమాట సుబాయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మో రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట సో చాలా తర్వాత నాకు రిక్వెస్ట్ అయితే పెట్టారు సో యువర్ రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్లీ యూత్ అనమాట సో అతను రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ లేకపోతే ఇట్లా ఇంకా అండ్ లెవెల్త్ జనరేషన్ పీసీ బిల్డ్ ఫోర్ కే వీడియో ఎడిటింగ్ కోసం అనేసి పెట్టిండ్రు సో అదం కోసం ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను అనమాట సో బై ఈ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీరు ఎల్లు పర్సనల్ చెక్ చేసుకోవచ్చు అండ్ బై కొన చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత ప్రేసే లేటెస్ట్ టెక్అెస్ కోసం సో ఇక్కడ ఫ్రెండ్లీ యూత్ అయితే నాకు మంచినే మంచి రిక్వెస్ట్ పెట్టిండు టెన్త్ జనరేషన్ లేకపోతే లెవెల్త్ జనరేషన్ అని కానీ రీసెంట్ గానే లెవెల్త్ జనరేషన్ రిలీజ్ అయింది ఇంకో విషయం ఏంటంటే లెవెల్త్ జనరేషన్ చాలా మంది టెక్ యూట్యూబర్స్ ఉన్నారు మీరు చెక్ చేసుకోవచ్చు ఫేమస్ యూట్యూబర్స్ అందరు దాన్ని వేస్ట్ ఆఫ్ శాండే అంటారు సో అది జస్ట్ మా తెలంగాణ చెప్పుకోవాలంటే ఇట్లా నామకే ఉందర అంటారు కదా సో ఒకటి పేరు ఉంది అంతే దానికి దీనికి జస్ట్ టూ త్రీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కొన్ని కటింగ్స్ అయినాయి సో ఒకవేళకి ఇట్లా మీరు ఇంకా ఓపికతో ఆగాలనుకుంటే ఇట్లాగా మీరు డిసెంబర్ దాకా ఆగానే ట్వెల్త్ జనరేషన్ వస్తుంది లేటెస్ట్ ఏమంటర్ టెక్నాలజీ సపోర్టెడ్ ఉంది డిడిఆర్ ఫైవ్ సపోర్ట్ ఉంది అనేసి అంటారు సో దానికోసం అయితే పోవాలి వెయిట్ చేయండి లేదు అంటే ఇట్లా నేను ఇప్పుడు పర్చేస్ చేయాలంటే ఇట్లా మీరు టెన్త్ జనరేషన్ తీసుకోవచ్చు కొంచెం ప్రైస్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మీరు ఆన్ ద స్కీమ్ తీసుకుంటే ఫస్ట్ చూసుకునే ప్రాసెసర్ అనమాట ఇంటెల్ కోర్ ఐ సెవెన్ టెన్ సెవెన్ హండ్రెడ్ కే అనమాట సో ఇది మంచి ప్రాసెసరే గా ఇది ఎయిట్ కోర్స్ పాటు వస్తుంది సో అంతకంటే ముందు నేను ఏం చేస్తాను అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందో ఇంటర్కి సంబంధించిన వెబ్సైట్ మీకు చూపించేస్తాను సో గైస్ ఇక్కడ మీరు ఆన్ ద స్కీమ్ ఇది ఇంటర్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇంటర్ కోర్ ఐ సెవెన్ టెన్ సెవెన్ హండ్రెడ్ కే రిలీజ్ అయింది స్టిల్ ఇది ఫోర్టీన్ నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ఉంది కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే గైస్ ఇది ఎయిట్ కోర్స్ సిక్స్టీన్ గ్రేడ్స్ తో పాటు వస్తుంది సో ఎడిటింగ్ ఎవరైతే ఫుల్ అండ్ ఎడిటింగ్ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ దీనికి టర్బో బూస్ట్ ఆప్షన్ ఉంది బేస్ త్రీ పాయింట్ ఎయిట్స్ కి వస్తుంది ఒకవేళ టర్బో బూస్ట్ చేస్తే ఫైవ్ పాయింట్ టెన్ గైడ్స్ కి టర్బ్ బూస్ట్ అవుతుంది సో అది సిక్స్టీన్ ఏబి క్యాచ్ ఇప్పింది సో మీకు ప్రాసెసింగ్ కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ పవర్ కన్జంప్షన్ చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ వర్ట్స్ పవర్ కన్సంప్షన్ చూసుకుంటుంది సో ఇది కూడా మీరు చూసుకోవాలి అండ్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అనమాట సో గైస్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ బడ్జెట్లో చూసుకున్న నార్మల్ మదర్ బోర్డ్ ఇక్కడ సో ఆసూస్ ప్రైమ్ హెచ్ ఫోర్ ఏం మదర్ బోర్డ్ అనమాట ఇది టెన్త్ జనరేషన్కి సరిపోతుంది ఇక్కడ మెయిన్ అడ్వెంచర్స్ ఏంటంటే ఫార్ ఫ్యాక్టర్ అమ్మ ఎయిట్ ఎక్స్ చిన్న మదర్ బోర్డ్ అనమాట ఇక్కడ మీకు ఎం టూ స్టోరేజ్ అనేది వచ్చేస్తుంది సో దాని గురించి చెప్తాను తర్వాత సో ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు అండ్ టూ ర్యామ్స్ స్లాట్స్ వస్తున్నాయి మీకు సరిపోతుంది ఎయిట్ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ సరిపోతుంది లేదంటే ఇట్లా ఫస్ట్ ఒక ఎయిట్ జీబీ ర్యామ్ తీసుకోండి తర్వాత మిల్క్ మధ్య బడ్జెట్ వచ్చినాక ఇంకొక ఎయిట్ జీబీ తీసుకొని సిక్స్టీన్ జీబీ చేసుకోవచ్చు అదొక ఆప్షన్ ఉంది మీకు నెక్స్ట్ చూసుకున్న బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయంటే బ్యాక్ సైడ్ నార్మల్గా విజయ పోర్టు అండ్ టూ కనెక్టర్స్ అనమాట ఓల్డ్వి ల్యాప్టాప్స్కి సారీ కీబోర్డ్ మౌస్కి ఓల్డ్ మోడల్ అండ్ హెచ్డిఎంఐ పోర్ట్ రెండు యూఎస్బి త్రీ పాయింట్ టూ పోర్ట్స్ యూఎస్బి టూ పాయింట్ రెండు పోర్ట్స్ ఉన్నాయి ఇంటర్నెట్ పోర్ట్ అండ్ త్రీ ఆడియో జాక్స్ అనమాట సో ఇది బేసిక్ మదర్ బోర్డ్ అనమాట సో మదర్ బోర్డ్లో వచ్చే ఎక్విప్మెంట్ ఇవి సో ఇది ఎం డాట్ యాంకర్ ఒకటి వస్తుంది అనమాట అండ్ శాటా కేబుల్ ఒకటి వస్తుంది అయోషీలు ఇక డాక్యుమెంట్స్ డ్రైవర్స్ అన్ని కూడా వస్తున్నాయి సో ఒకవేళ ఇట్లా బడ్జెట్ లో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ సో ఇక్కడ ర్యామ్ తీసుకుంటే హైపర్ ఎక్స్ ఫ్యూరీ ర్యామ్ తీసుకుంటే టూ త్రిబుల్ సిక్స్ అనమాట స్పీడు సిఎల్ సిక్స్టీ వేరియంట్ అనమాట ఇది సో ఇక్కడ హైఫర్ ఎక్స్ గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు మంచి ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ కాస్ట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది ఫోర్ థౌసండ్ టూ ఎయిట్ ఏముంది సో మీరు ఏం చేయండి అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ ఎయిట్ జీబీ వేరే తీసేసుకోండి తర్వాత కొన్ని రోజులకి అయినాక బడ్జెట్ వచ్చాక మీకు ఇంకో ఎయిట్ జీబీ తీసుకొని సిక్స్టీన్ జీబీ చేసుకోండి ఎడిటింగ్ వాళ్ళైతే కంపల్సరీ సిక్స్టీన్ జీబీ వాడండి గైస్ అండ్ ఒకవేళ ఇట్లా నాకు ఎడిటింగ్ ఏం చెయ్యం బేసిక్ ఎడిటింగ్ అంటే ఇట్లా మీరు ఫోర్ జీబీ ర్యామ్ సరిపెట్టుకోవచ్చు అనమాట ఏ ఇష్యూ అయితే రాదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ ఇంత ముందు చెప్పిన ఎం డాట్ టూ స్టోరేజ్ అని సో ఇది ఎం డాట్ టూ స్టోరేజ్ అనమాట సో దీంట్లో మీరు ఓఎస్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఇళ్ళనే ఇన్స్టాల్ చేసుకుని కానీ ఇలా ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎడిటింగ్ చేసుకుని మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది కూడా వస్తుంది సో దీని సైజ్ చాలా చిన్నగానే ఉంటుంది సో పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది నేను ట్రై ఎడిటింగ్ అనేది సూపర్ పర్ఫార్మెన్స్ వస్తాయి నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్ అనమాట మీరు అన్న చాలా ఎన్సెసివ్ ఉంది కదా మళ్ళీ దాని బదులు హార్డ్ డిస్క్ ఎందుకు చెప్తున్నా అనేసి సో హార్డ్ డిస్క్ చెప్తున్నా అంటే మీరు కొన్ని ఫైల్స్ ఉంటాయి కొన్ని ప్రీసెట్ ఫైల్స్ ఉంటాయి ఎడిటింగ్ చేసే వాళ్ళకైతేనేమో కొన్ని ప్రీసెట్ ఫైల్స్ అని వేరే వేరే ఫైల్స్ డాక్యుమెంట్స్ లేకపోతే పాతయి ఏవైతే ఉంటాయో లాస్ట్ ఇయర్వి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా లేకపోతే లాస్ట్ ఇయర్ ఎడిటింగ్ వర్క్స్ ఉంటాయి సో అవి ఒక దగ్గర స్టోర్ చేయాలి సో దానికోసం వన్ టీబీ హార్డ్ డిస్క్ సో ఇది నార్మల్గా యూజ్ ఏం కదా సో అందుకోసం అనేసి హెచ్ఈడి తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు సో అది వన్ టీబీ మీకు త్రీ థౌజండ్కి వచ్చేస్తుంది సో అదే హెచ్ఎస్డి తీసుకుంటే కూడా సేమ్ అదే ప్రైజ్ కానీ టూ ఫార్టీ జీబీ ఉంది సో స్పీడ్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట దీనికంటే కూడా చాలా నియర్లీ సెవెంటీ పర్సెంట్ స్పీడ్ అనేది వస్తుంది హార్డ్ డిస్క్ కంటే కూడా ఎం డాట్ ఎస్ఎస్డి చాలా ఫుల్ స్పీడ్ మీద వస్తుంది సో ఇదంతా అయిపోయింది నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట సో పవర్ సప్లై చూసుకుంటే యాంటెక్స్ ఆటమ్ వి డబల్ ఫైవ్ వేరే తీసుకున్న అనమాట ఫైవ్ ఫిఫ్టీ వాట్స్ సప్లై అనమాట సరిపోతుంది ఒకవేళ ఇట్లా మీకు ఫైవ్ ఫిఫ్టీ వాట్స్ లేకపోతే ఇట్లా సిక్స్ హండ్రెడ్ వర్డ్స్ కూడా తీసుకోవచ్చు మీరు అండ్ ఓవర్గా హెవీగా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అట్లా కంటిన్యూస్గా యూజ్ చేస్తా గట సో ప్రైస్ బాగానే ఉంది టూ టూ ఫోర్ సిక్స్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ కార్డుల గురించి వెళ్ళిపోతుంది సో గ్రాఫిక్ కార్డుల గురించి వచ్చేసరికి అయితే అట్ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీలో గ్రాఫిక్ కార్డుల కొలత చాలా పెరిగిపోయింది రీజన్ ఏంటంటే మైనింగ్ అనమాట సో బిట్ కాయిన్ మైనింగ్ ఏదైతే ఉందో బిట్కాయిన్ ఇథీరియం అండ్ వేరే వేరే మైనింగ్ సంబంధించినవి ఉన్నాయి కదా సో దానికోసం అనేసరికి గ్రాఫిక్ కార్డుల షార్టేజ్ ఉంది అండ్ పీసీకి సంబంధించిన కాంపోనెంట్స్ ప్రైస్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట సో దానివల్ల నేను సర్చ్ చేస్తుంటే టెన్ ఫిఫ్టీ డిఐ అయితే అవైలబుల్ ఉంది అమెజాన్లో సో ఇది మీకు పదిహేను వేలకు వస్తుంది పదిహేను వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు వస్తుంది స్టిల్ ఇప్పటికీ మంచి కార్డే గేమింగ్ అంటే ఓకే వచ్చి మీడియం సెటింగ్స్లో కూడా హండ్రెడ్ ఏపీఎస్ లేకపోతే ఎయిటీ ఏపీఎస్ దాకా వస్తుంది గేమింగ్ గేమింగ్ చూసుకుంటే అదే ఎడిటింగ్ చూసుకుంటే ఎడిటింగ్ కార్డ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఎడిటింగ్ కార్డ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ కోడింగ్ ఎప్పుడైతే మ్యాక్స్ మీరు యూజ్ చేసే ప్రీమియం ప్రోక్కడ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఈ గ్రాఫిక్ కార్డ్ సో ఒకవేళ ఇట్లా మీ ఇది లేదు నాకు ఇది వద్దా అంటే గట్లా రికమెండేషన్స్లో ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట ఇది లో ప్రొఫైల్ మోడల్ అండ్ ఇక్కడ ఏ డబ్బులు అయినా సరే ఫిక్స్ అయిపోతుంది కానీ ఇదైతే అవైలబుల్ లేదు అమెజాన్ వెబ్సైట్లో మీకు లోకల్ అవైలబుల్ ఉండే ఇట్లా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంది సో నా రికమెండేషన్ గాయస్ ఎవరైతే ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే టెన్ ఫిఫ్టీ ఎయిటీ సరిపోతుంది మీకు ఎక్కువ హెడేక్ ఏమి ఉండదు కానీ లేటెస్ట్ కావాలన్న వాళ్ళకైతే సిక్స్టీన్ ఫిఫ్టీకి సిక్స్టీన్ ఫిఫ్టీకి వెళ్ళిపోండి లేకపోతే ఇట్లా మీకు లోకల్గా అవైలబుల్ ఉంటే ఇట్లా సిక్స్టీన్ ఫిఫ్టీ చూసుకోవచ్చు కానీ ప్రైస్ అయితే ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ మీకు నార్మల్ వేరియంట్ నేను చెప్తున్నా కానీ సిక్స్టీన్ ఫిఫ్టీ నార్మల్ వేరియంట్ ఫిఫ్టీన్ థౌసండ్ కంటే ఎక్కువ ఉందంటే తీసుకోకుండా అది వేస్ట్ ఆఫ్ మనీ మీరు దానికంటే సిక్స్టీన్ సిక్స్టీ టీఐ తీసుకోవచ్చు అది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే అది మీకు నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి వస్తుంది అన్నమాట సో ఫైనల్ చూస్తుండే గైస్ క్యాబినెట్ అనమాట ఈ కాంపెంట్స్ అన్ని దీంట్లో పడేయాలంటే దీంట్లో అనుకోవచ్చు సో అన్ని అన్ని అసెంబ్లీ చేసి దీంట్లో వేసేస్తుండే సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే కింద ఇక్కడ బాక్స్ దీంట్లో మీరు పవర్ సప్లై చేసేయచ్చు ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది ఇక్కడ మదర్ బోర్డు అండ్ ఇక్కడ బ్యాక్ ప్యాన్ తీసుకోవచ్చు ఇక్కడ పవర్ సప్లై వస్తుంది ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఇక్కడ షీల్డ్ వస్తుంది ఇక్కడ మీరు ఒక ఫ్యాన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట సో యాండ్స్ ఈ స్పోర్ట్స్ ఉంది అనమాట సో యాండ్స్ అది ఇంతమందికి ఎస్ఎంపిఎస్ కూడా చూపించిన కదా నీకు ఇక్కడ సో ఇది హ్యాండ్స్ ఎస్ఎంపిఎస్ అనమాట లేకపోతే బిఎస్ అనుకోవచ్చు సో ఇది ఇది ఈజీగా కంఫర్టబుల్ అండ్ ఇది మిట్ అవర్ అనమాట సో కొంచెం లుక్ కూడా బాగానే కనిపిస్తే కొంచెం మాజీబీ అంటుంది సో గాయస్ ఇది మంచి బ్రాండే లేదు అన్న నాకు ఇది ఇంత పొద్దు నాకు నార్మల్దిగా ఆల్రెడీ మీరు జెబ్రానిక్స్ కానీ లేకపోతే ఐబాల్ది కానీ పదిహేను వందలు పదహారు వందలుగా పెట్టుకోవచ్చు సో దాని దీనికి జస్ట్ ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్సే అంతే అది నార్మల్గా వస్తుంది ఇది ఏంటంటే ఆర్జీబీతో వస్తుంది అదొక డిఫరెన్స్ ఉంది అంతే సో ఫైనల్గా ఇది పీసీబీ అనమాట ఓవరాల్గా అంటే ఈ కాంపోనెంట్స్ ఏవైతేనే ఈ వీడియో చూపిస్తున్న కాంపోనెంట్స్ అన్ని ఇట్లా కంబైన్ చేసి ప్రైస్ చూసుకుంటే ప్రైస్ మీకు సెవెంటీ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో ఉందన్నమాట ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది గాయస్ నేను గ్యారెంటీ ఇవ్వలేను ప్రైస్ నేను చూపి రికార్డ్ చేసే టైంకి ప్రైస్ ఇట్ ఇంటుంది అనేసి సో ప్రైజెస్ అయితే యాక్చువల్గా చేంజ్ అవుతున్నాయి ఈవెన్ లోకల్ మార్కెట్లో కూడా చాలా చేంజెస్ అవుతున్నాయి స్టేబుల్గా లేదు సో మీరు మీకు ఏ టైంలో ఎంత తక్కువ అనిపిస్తే అంత తక్కువలో తీసేసుకోండి ఆన్లైన్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇది అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ మధ్యలో ఉంది అండ్ లోకల్గా మీరు ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు అదొక అడ్వాంటేజ్ అనమాట లోకల్గా తీసుకుంటే మీరేమనుకుంటారు గైస్ అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి ఈ పీసీ బిల్లు మీద కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చేయడానికైతే టైం పట్టింది చాలా టైం పట్టింది కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఫైనల్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ప్రెస్ చేయండి అందుకే ఈ వీడియోకి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం